వెల్కమ్ టు వాయిస్ టుడే న్యూస్. నేను గోపికృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తన పనితీరుపై ఏపీ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై గవర్నర్ నరసింహన్ స్పందించారు. ఒక కుటుంబంలోని పెద్దలు పిల్లలకు మధ్య వివాదాలు మనస్తాపాలు ఉంటాయని, ఇదో కుటుంబ వ్యవహారం లాంటిది కాబట్టి దీని గురించి బయట మాట్లాడలేనని చెప్పారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నరసింహన్ కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించినట్లు వివరించారు. కుటుంబంలో పెద్దవాళ్ళకి పెద్దలకి పిల్లలకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక వాద వివాదం ఉంటుందే ఉంటుంది. తర్వాత పెద్దలు పిల్లలు అనుకో, అందరూ ఒక్కటొకటి అనుకోరు అంతే. అది కుటుంబ సమాచారం, ఇదని బయట మాట్లాడకూడదు. ఇదేంటి చెప్తున్నా కదా, ఒక కుటుంబం అని ఉంటే పెద్దలు పిల్లలు మనస్తాపన వస్తూ ఉంటాయి. పిల్లలు పెద్దలతో కోపం పడతారు, పెద్దలు పిల్లలతో కోపం పడతారు. మళ్ళీ కనెక్షన్స్ నాట్ బ్రేక్ కదా. మళ్ళీ పిల్లలు అది మళ్ళీ ఇంకోసారి రా రా పోతారా అంటారు, చెప్పాడు వాళ్ళు మళ్ళీ నాన్న నాన్న అంటాడు. విభజన చట్టం గురించి ఏమైనా అమలు విషయాల్లో దానికి సంబంధించిన చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ మొన్న మీటింగ్ తీసుకున్నారు టీడీపీ, ఎంతవరకు రిజాల్వ్ చేస్తున్నారు? చేస్తామండి. ఏ ఇష్యూస్ ఉన్నాయి సార్? ఇంకా చేయాల్సింది ఏదో ఉన్నాయి సార్, ఫ్యూ ఇష్యూస్, నాట్ మెనీ, బట్ విల్ బి రిజాల్వ్. రిఫార్మ్స్ కు సంబంధించి మీరు చేర్ చేస్తున్నారు సార్? గవర్నర్స్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగగా 9538 ఓట్లకు గాను 5985 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు. పేరుపు డివిజన్ ఎన్నిక అయిన స్థాయిని మించి వరంగల్ 44వ డివిజన్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగింది. కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య అనంతరం ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా అనిశెట్టి మురళి భార్య సరిత బరిలో నిలిచారు. అయితే టీఆర్ఎస్ నేతల విన్నపంతో కాంగ్రెస్ వామపక్షాలు స్వతంత్రులు ఎన్నికలకు దూరంగా ఉండగా బీజేపీ మాత్రం తన అభ్యర్థిగా కొలను సంతోష్ను నిలిపింది. ఇక చివరి క్షణం వరకు ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రచార పర్వం అయితే రోజుకో ఆరోపణలతో ముగిసింది. ఒకనొక సందర్భంలో ఇరు పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో ప్రత్యక్ష పోరుకు సైతం సిద్ధమయ్యాయి. చివరికి పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమడిగింది. ఇదిలా ఉంటే స్వయంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డబ్బు మద్యం పంచుతున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించగా, బీజేపీనే పంపకాలకు తెరలేపిందంటూ టీఆర్ఎస్ ప్రతిదాడి చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ పరిస్థితి ఎలా ఉండబోతోందో అన్న ఆతృత మధ్య ఎన్నిక కొనసాగింది. అనుకున్న దానికన్నా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా 68% పోలింగ్ నమోదైంది. ఇక గత ఎన్నికతో పోలిస్తే ఈసారి 10% పోలింగ్ అధికారికంగా నమోదైంది. ఆ రోజుతో అభ్యర్థుల జాతకాలతో పాటు పార్టీల భవితవ్యం కూడా బయటపడనుంది. విజయనగరం జిల్లాలో అమాయకపు మహిళలే టార్గెట్ గా చేసుకుని సాగుతున్న అద్దె గర్భాల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. గర్భసంచులు కొంటామంటూ పేద మహిళలను మోసం చేస్తున్న గరానా ముఠాను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు విజయనగరం డిఎస్పీ ఏవి రమణ. సూరాడ ఆదిలక్ష్మి అలియాస్ జ్యోతి సహా ఆమె అనుచరుడు వెంకట శ్రీకాంత్ లను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు పుట్టాక చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాక ఇక పీరియడ్ల గోల ఎందుకని కొంతమంది గర్భసంచులు తొలగించుకుంటారు. అలా తొలగించుకునే గర్భసంచులకు లక్షలకు లక్షలు ఇస్తామంటే ఎవరు ఆశపడరు. దీన్నే అనువుగా చేసుకున్న కిలాడి లేడీ జ్యోతి అమాయకపు మహిళలను టార్గెట్ చేసి అధిక డబ్బులు ఆశ చూపింది. అయితే ముందు వైద్య పరీక్షలకు 100,000 రూపాయలు కట్టాలంటూ బాధిత మహిళల నుండి డబ్బులు వసూలు చేసింది. ఈ తతంగమంతా బయటకు పొక్కటంతో స్పందించిన పోలీసులు గరానా లేడీని అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాలు విజయనగరంలో అద్దె గర్భాలు అనేటటువంటి శీర్షిక తోటి మీడియా వారు కొంతమంది అమాయకులైనటువంటి స్త్రీలను వాళ్ళ గర్భం అద్దెకు తీసుకుని వాళ్ళకి 5 లేదా 6 లక్షల రూపాయలు ఇస్తామని, అందులోకి మొట్టమొదటిగా మీరు ఆరోగ్య పరీక్షలు అవి చేయించుకుని మీ గర్భం అద్దెకు ఇవ్వడానికి పనికొస్తుంది అనేటటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇనీషియల్గా మీరు 50,000 రూపాయలు ఇచ్చి మెడికల్ టెస్టులు చేయించుకోవాలని వాళ్ళని ప్రలోభపెట్టి వారి వద్ద 50,000 చొప్పున సుమారు 15 మంది దగ్గర కలెక్ట్ చేసినట్లుగా
ఈ 15 మంది విక్టిమ్స్ లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గర్భాలు అద్దెకి ఇవ్వడానికి నిశ్చయించుకున్నట్లు, దానివల్ల వారికి ఒక 5 లక్షల రూపాయలు వస్తాయని ఆశించినట్లు, సదరు అద్దె గర్భానికి పనికొస్తారా లేదా వాళ్ళ శరీరాలని వైద్య పరీక్షల నిమిత్తం 50,000 రూపాయలు కూడా జ్యోతి అనేటటువంటి ఆడావిడికి, ఆమెకు అసిస్టెంట్ ఉన్నటువంటి శ్రీకాంత్ అని అతనికి ఇచ్చినట్లుగా పేపర్లో అన్నీ వచ్చినాయి. కానూరు రాజేశ్వరి అనే 32 ఇయర్స్ కమ్మ వీధి చెందినటువంటి ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ అశోక్ కుమార్ టూటౌన్ పోలీస్ స్టేషన్ వారు దర్యాప్తు చేసి టూటౌన్ ఇన్స్పెక్టర్ రాజు మరియు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం ముద్దైనటువంటి సోరాడ ఆదిలక్ష్మి అనే జ్యోతిని, మేడ్షెడ్ వెంకట శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం వద్ద అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తమ చేసిన నేరాన్ని అంగీకరించి ఉన్నారు. ఈరోజు వారందరినీ కూడా ఏదైతే సరోగసి అనే పేరుతో పిలువబడుతున్నటువంటి అద్దెగర్భాల కేసును ఛేదించడం, ఆ ఛేదించడంలో మన విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ పాలరాజు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఈ కేసు దర్యాప్తు చేయడం, వారందరి మీద కూడా చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను సేకరించి ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలని, మీడియాలో ఇది ఎక్కువగా కవర్ అయినందున ఈ విషయం కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నట్టు జరిగిన తప్పున్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నందున సదరు విషయం మీడియా వారికి తెలియజేసి ఈరోజు కోర్టుకి పంపడానికి పంపిస్తున్నాం. ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నేతలు. మందకృష్ణను విడుదల చేసి ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ జనగామ జిల్లా కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత 23 సంవత్సరాలుగా మందకృష్ణ గారు ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తుంటే ఈ అధికారంలో ఉన్న ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒకరోజు కూడా గౌరవశ్రీ మందకృష్ణ గారు అరెస్ట్ చేసిన చరిత్ర లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణలో ఎలాంటి ధర్నాలు రౌసాదుకాలు ఉన్నాయన్న కేసీఆర్ మందకృష్ణ మాదిగను ఎందుకు అరెస్ట్ చేస్తుందో చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఈ రోజు కనుక మేషాది విడుదల చేయకపోతే మందకృష్ణ మాదిగను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండీ ఈ జిల్లాలో కూడా కార్యాచరణ మరి చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మరియు అన్ని మంది సంఘాలకు అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామ కేంద్రాలలో గ్రామాలలో నిరసన ర్యాలీ ప్రతి గ్రామ మొదటి నుంచి గ్రామ కూడాలు ర్యాలీ కాచి కేసీఆర్ దృష్టి ముందుకు అనుబంధ సంఘాలతో నిరసన ర్యాలీ మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు నాడు మరి స్థానిక ఎమ్మెల్యే గారి ఉత్తిరెడ్డి గారి ఇంటిని ముట్టడించాలని చెప్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు అందరికీ కూడా అన్ని పార్టీలకు మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ నిరంకుశ పాలనను ఊకటి వేలతో పెగిలించి వేసే విధంగా ఉద్యమ కార్యాచరణ జనగాం నుంచే మొదలవుతా ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి, మందకృష్ణ మాదిగను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎంఆర్పిఎస్ తీసుకోబోయే కార్యక్రమానికి, మందకృష్ణ మాదిగ గారి విడుదల కోసం జరగబోయే కార్యక్రమానికి అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, అనగాడిన వర్గాల ప్రజలు, విద్యార్థులు అందరూ ముక్త కంఠంతో రక్షించుకోవాల్సిందిగా, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిందిగా, కేసీఆర్ ప్రభుత్వం విడుదల వచ్చి మన రాజ్యాన్ని నిజంగా మన మందకృష్ణ మాదిగని అన్ని వర్గాల కోసం పోరాడే మహానాయకుడిని విడుదల చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తాం.
ఇదిలా ఉంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు పోరాట సమితి నేతలు. నువ్వు కన్నా పిల్లాలేమో నాలు మదిలోన శిల రూపమా నువ్వు అందుకో కుసుమాలు అనంతపురము జిల్లాలోన తాడిపత్రి మండలమందు అనంతపురము జిల్లాలోన తాడిపత్రి మండలమందు ఎర్రగుంట పల్లల్లోన ఎర్రగుంట పల్లల్లోన వెలసిన మా జాతి రక్తమా తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ అబ్కారీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు మహిళా కార్యకర్తలు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి నీళ్లు నిధులు నియమాతారు అంటూ చెప్పినటువంటి కేసీఆర్ అవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు యథేచ్ఛగా మందులు మద్యపానం అవైలబుల్ ఉండేటట్టు చూస్తున్నాడు. దయచేసి మాకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి బంగారు తెలంగాణ కావాలంటే ఈరోజు మద్యపానం కాదు కావాల్సింది. ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, అదేవిధంగా మహిళలకు అందరికి ఉపాధి కల్పించాలి. కానీ ఈరోజు మద్యపానంతో మాకు ఒరిగేది ఏం లేదు. ఒక్కొక్కరు ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉందంటే ఇస్తలు కూడా అమ్ముకొని మద్యం సేవించేటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలో చూసినటువంటి పీద బిక్కి చాలా మంది ఇళ్లలో ఇళ్ళలు అమ్ముకొని ఇస్తలు అమ్ముకొని విధంగా తాగి ఇంట్లో వచ్చి ప్రాణాన్ని అర్చలేసి కుటుంబానికి చిన్నా భిన్న చేసినటువంటి మద్యపానాన్ని వెంటనే అరికట్టాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు అనుచరులు బాహాబాహీకి దిగారు. అయితే వీరిని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వారించి సర్ది చెప్పి పంపించేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ ఉపాధ్యాయుడు నుండి 20,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రసాద్. అయితే జిల్లా డీఈఓ కార్యాలయ చరిత్రలో తొలిసారి ఏసీబీకి చిక్కిన అధికారిగా ప్రసాద్ రికార్డు సృష్టించాడు. చదవేస్తే ఉన్నమతి పోయిందన్న సామెతకు నిదర్శనంగా నిలుస్తున్నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రసాద్. గతంలో నమోదైన క్రిమినల్ కేసు నుండి బయటపడ్డ ఓ ఉపాధ్యాయుడు తన సర్వీస్ ను రెగ్యులర్ చేయాలంటూ అర్జీ చేసుకున్నాడు. అయితే ఉపాధ్యాయుడు ఫైల్ ను డీఈఓకు పంపాలంటే 20,000 లంచం ఇవ్వాలంటూ సూపరింటెండెంట్ హుకుం జారీ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇక లంచం తీసుకుంటుండగా ప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే సూపరింటెండెంట్ పై కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఏసీబీ డిఎస్పీ రాజేంద్ర వెల్లడించారు. కే జమ్మయ్య గారు పాతపట్నం మండలం చంగుడి గ్రామంలో ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన మీద 2002లో క్రిమినల్ కేసు ఉండడం వల్ల ఆయన సస్పెండ్ అయ్యారు. అదేమో 2010లో కోర్టు వరకు కేసు కొట్టేశారు. కేసు కొట్టేసి కానీ ఆయన సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారు. గవర్నమెంట్ నుంచి ఒక మెమో ఆగస్టులో ఇక్కడికి ఒక మెమో వచ్చింది. దానికి కొన్ని రిమార్క్స్ ఆఫర్ చేశారు సెక్రటేరియట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తే ఆ ఫైల్ ఏమో 8వ నెల వచ్చినా 12వ నెల వరకు ట్రేస్ అవ్వలేదు ఇక్కడ మన ఆఫీసు డి ఆఫీసులో. అది 12వ నెల ట్రేస్ చేశారు అన్నారంటే కానీ ఆ ట్రేస్ యాక్చువల్గా ఫైల్ ఉన్నదే, ఆయన దగ్గర నుంచి కొంచెం అమౌంట్ ఆయన ఇవ్వలేదనే ఉద్దేశంతో ఫైల్ దొరకలేదని డిలే చేశారు. ఆ ఫైల్ దొరికిన తర్వాత 12 నెలలు దొరికిన తర్వాత ప్రాసెస్ చేశారు. అది ఇప్పుడు ప్రెసిడెంట్ సూపరింటెండెంట్
ఏవి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది గుమస్తా నుంచి. ఆ గుమస్తా దగ్గరికి వచ్చింది. గుమస్తా గారు ఏమో ఆ ఫైల్ ఏమో అతని మీద ఆఫీసర్కి పంపించడం కోసం జమ్మయ్య గారికి 20,000 రూపాయలు లంచం అడిగారు. ఆ 20,000 రూపాయలు లంచం అడిగితే ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతను ఆఫీసులో 20,000 తీసుకుంటుండగా జమ్మయ్య గారి నుంచి ఆయన రెడ్ హ్యాండెడ్కి పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగిన పిమ్మట ఆయనకి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 23 నుండి సమ్మెబాట పడతామని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. మన ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలా దురదృష్టకరం. ఎందుకంటే పరిష్కరించే వరకు మనం ఈ మెమోరాండం ద్వారా ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. రాష్ట్ర కమిటీలు, జోనల్ కమిటీలు, అన్ని కమిటీలు కూడా మాకు పూర్తి వాళ్ళు ఎంప్లాయీస్ అయిన వారు ఏ కార్యక్రమం వాడు ఏ కండక్టర్ కో ఏ డ్రైవర్ కో ఏ మెకానిక్ ఆర్ఎం గారు కూడా ఒక మాట అన్నారు. ఎప్పుడు కూడా సమస్య అంటే మనం చెప్పిన విషయాలు వెంటనే కానీ సమస్య పరిష్కారానికి ఎటువంటి ఆర్ఎం గారికి అఫీషియల్స్ కి మన కార్యక్రమాలు ఏంటో నేషనల్ నాయకత్వం చల్ల చంద్రయ్య గారి నాయకత్వం దానికి బాధ్యులు మీరే ఆర్ఎం గారు అవుతారని సభాముఖంగా తెలియజేస్తూ నెక్స్ట్ రోజులు అదనంగా సెలవులు తీసుకొచ్చారు. కనీసం నెలకు 3 రోజులైనా సెలవు అంటే ఇస్తామని చాలా సార్లు సమస్యలు చేస్తామని చెప్పి అవి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండడం కారణంగా మరి దఫదఫాలుగా చర్చలు జరిపి మరి మేనేజ్మెంట్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి విధానంలో మార్పు లేని కారణంగా మరి మా రీజన్ కోసం తీర్మానం మేరకు 3-4 నిరాధ్యక్షలు చేయడం జరిగింది. అయినప్పటికీ మేనేజ్మెంట్ లో చల్లం లేని కారణంగా మరి ఈ రోజు ఈ చలు ఆరామ్ యాప్స్ కార్యక్రమం మరి సెమి నోటీస్ కూడా ఈ సభాముఖంగా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించి ఏదైతే మీరు పక్షపాత ద్వారా వ్యత్యాస ద్వారా ఉందో అది తగ్గించుకోవాలని మరి అక్రమంగా చట్ట విరుద్ధంగా ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవి రద్దు చేయాలని మరి ఈ రోజు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక మరి అందరూ కూడా 40-50 సంవత్సరాలు పడిపడి లేడీస్ జెంట్స్ అయిపోవడం కారణంగా అన్ని ఓటీ డ్యూటీలు అయితే ఓటీ డ్యూటీ చేసి తర్వాత రోజు డ్యూటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా ఓటీ డ్యూటీలే మనం అయితే రద్దు చేయమని సభాముఖంగా కోరుకుంటున్నాం. మరి మ్యాక్సిమం ఓటీ డ్యూటీలు రద్దు చేసి మరి అవసరమైన కొత్త రిక్రూట్మెంట్ కన్నా కూడా జరిపించి ఈ కార్మికులు ఉన్న అశాంతిని తొలగించాలని కోరుకుంటున్నాం. మరి ఏదైతే కార్మికుడు అనారోగ్యానికి గురైతే మన డిస్పెన్సరీ సిక్కులు అప్పుడు అందుబాటులో లేకపోతే ఎక్కడ సిక్కులు అయితే జీతం ఇస్తే దాని మీద చార్జ్షీట్లు జీతం ఇవ్వకపోగా అక్రమమైన చార్జ్షీట్లు ఇవ్వడము మరి దాని మీద స్వచ్ఛమైన మేనే ఏదైతే మన ఎండి సర్కులర్ ఉందో దాన్ని కూడా తొంగలో తొక్కి వాళ్ళని చాలా గురి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు గురి చేస్తున్న మేనేజ్మెంట్ ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించి మేము ఇచ్చిన ఏదైతే ఈరోజు మెమోరాండం ఇస్తున్నామో ఆ సమస్యలు ఒకసారి పరిశీలించి సానుకూలంగా స్పందించాలి. లేని ఎట్లా మరి ఏదైతే 23వ తారీఖునండి మేమైతే సమ్మెలోకి వెళ్తామని ఈ రీజనల్ మేనేజర్ గారికి హెచ్చరిస్తున్నాం. జయశంకర్ జిల్లా కమలాపురం బిల్డ్ కార్మికులు గత నెల రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కర్మాగారం మూతపడి 3 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన 32 నెలలుగా వేతనాలు లేక కార్మికులు రోడ్డున పడ్డారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.
25 కార్మికులు చనిపోయారు, ఒక ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దుస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పిల్లలు మా చదివే ఉంటుందని కొన్ని ఆందోళనతో కూడా వాళ్ళు ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తును కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. మొత్తంగా ఇవాళ గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇస్తారని హామీ ఇచ్చినా కూడా 2 సంవత్సరాలు మనకి కంపెనీ కదలకపోవటమే అంటే నిజంగా మనం ఇంకా ఎక్కువ చూపు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఏ చట్టము కూడా కంపెనీ మూసివేతను అంగీకరించారు. భారతదేశంలో కంపెనీ ఎక్కువ కష్టమే అని మూసేసిన అంతకంటే ఎక్కువ కష్టం. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీని తెప్పించడానికి ప్రభుత్వం ఒత్తిడి పెట్టడానికి చట్టపరంగా అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని ప్రభుత్వం ఈ మెంటల్ అమలాపూర్ రేయాల్సిని తెప్పించడానికి నడిపించడానికి సర్వ ప్రయత్నాలు చేయాలని జేఏసీగా నేను కోరుతున్నాను. సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. వీరి ధర్నాకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు పలికారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉపాధ్యాయులందరికీ మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము సంఖ్యలు చేయిస్తుంది. టీచర్లంతా ఖచ్చితంగా అల్లింది ప్రభుత్వం నమస్కరిస్తున్నాం. మరి ఈ పెన్షన్ విధానం అనేది పాత పద్ధతులను కొనసాగాలని ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మీకు పూర్తిగా సహకరిస్తామని, మరి ఉన్న ప్రభుత్వం కూడా ఏదో అన్ని హామీలు ఇచ్చి తొంగులో తొక్కే అంటాం. ఇది ఉద్యోగస్తులండి, ఏ ప్రభుత్వం కానివ్వండి, ఇది చాలా అవసరం. మరి వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుడిలోకి చొరబడ్డ దొంగలు 4 తాళాలను పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చోరీ అనంతరం డబ్బులన్నింటినీ ఖాళీ చేసి ఆ హుండీని సమీపంలోని పొలాల్లో పడేశారు దొంగలు. ఇక చోరీ చేసేందుకు దొంగలు ఆలయ ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 4 హుండీల్లో 1 హుండీని దొంగలు దోచుకున్నారు. ఇక ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగ ఆలయంలో రాత్రి వేళల్లో కేవలం 1 సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాపలా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హుండీలో ఎంత నగదు ఎత్తుకెళ్లారనే దానిపై ఎండోమెంట్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వాయిస్ టుడే.